అందరికీ నమస్కారం. ఇన్వర్టర్ యొక్క బ్యాటరీ కనెక్షన్లు తప్పుగా ఇచ్చినప్పుడు ఈ విధంగా బజర్ రావడంతో పాటు బ్యాటరీ ఛార్జింగ్ అవ్వదు, అవుట్పుట్ పవర్ సప్లై కూడా రాదు. ఇలాంటి సందర్భంలో ఇన్వర్టర్ లోపలి వైపు ఉండే 40 ఆంప్స్ ఫ్యూజులు కాలిపోవడం జరుగుతుంది. విద్యుత్ సరఫరా నిలిపివేసి కనెక్షన్లన్నీ తీసిన తర్వాత ఇన్వర్టర్ని ఓపెన్ చేసి వీటిని మార్చుకోవాలి. ఈ ప్రదేశంలో ఉంటాయి బ్యాటరీ కనెక్షన్లు. ప్లస్ని మైనస్కి, మైనస్ని ప్లస్కి ఒకసారి కనెక్ట్ చేసి తీసినా కూడా ఈ విధంగా అవుతుంది. అందుకోసం బ్యాటరీ కనెక్షన్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా రెడ్ వైర్ని ప్లస్కి, బ్లాక్ వైర్ని మైనస్కి కనెక్ట్ చేయాలి. యూట్యూబ్ షార్ట్స్ కోసం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.